మనం సంస్థల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎక్ససైజ్ చేస్తారు అధికార యంత్రాంగం ఎక్ససైజ్ చేస్తారు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఇది ఇటువంటి అగ్రిమెంట్ అనేది మంచిది కాదు పిల్లలపైన ఒత్తిడి వస్తుంది పాఠశాలలో మనం ప్రిపేర్డ్గా లేము మనకి ఎంతమంది పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మనం ఇంగ్లీష్ టీచర్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వగలుగుతున్నాం నూటికి నూరు శాతం మనం ఇవ్వలేకపోతున్నాం కదా పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ టీచ్ చేసే పాఠశాల మన టీచర్సు రోజున రాష్ట్ర వ్యాప్తంగా కోరినంత సంఖ్యలో లేరు కదా ఇది ప్రభుత్వమే ఒప్పుకొని ప్రభుత్వమే టీచర్స్కి మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగు భాష కాదు ఇంగ్లీష్ భాషలోనే మాధ్యమం చెప్పాలి మనం మార్చుకోవాలని చెప్పి ఆయనే కదా ఆ రోజున క్యాంపెయిన్ మొదలుపెట్టారు మరి ఏమైపోయింది ఈరోజు రాష్ట్రంలో కనీసం ప్రతి విద్యార్థికి కేవలం ఏడు రూపాయలు యాభై పైసలే ఖర్చు అవుతుందని మంత్రి గారు చెప్పారు నేను చెప్తున్నా బొత్స గారికి మీ అగ్రిమెంట్లో ఉన్న లెక్కలు మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చేసుకున్న ఒప్పందంలో సంవత్సరానికి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ అంచనా మేరకు ఖర్చు అవుతుంది ఇది ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఎందుకు కట్టబెడుతున్నారు ఉపయోగం లేని ఎగ్జామ్స్ కోసం టోఫా అనే పరీక్ష ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు అమెరికాకి వెళ్ళే ముందు అక్కడ అప్లై చేసుకునే ముందు నాలుగో సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు వీళ్ళు టోఫెల్ టెస్ట్ రాస్తారు మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు మీరు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో అనవసరమైన టెస్టు మానసికంగా ఇబ్బంది పెట్టి దానివల్లనే అనుకుంటా ప్రభుత్వ పాఠశాల నుంచి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది విద్యార్థులు గత సంవత్సరం డ్రాప్ అవుట్ అయిపోయినాయి ఇది ప్రభుత్వ లెక్కల మేరకే వాలంటీర్లు చేసిన లెక్కల మేరకు వాళ్ళు చేసిన సర్వే మేరకు జిఈఆర్ సర్వే మేరకు ఇన్ని లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోయారు ఏ కారణంతో మీరు నాడు నేడు అనే కార్యక్రమం చేసి అద్భుతంగా అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు మాది వాస్తవంగా అది క్షేత్రస్థాయిలో కనపడడం లేదు వీటి గురించి మీరు సమాధానం చెప్పండి పార్టీ గురించి విమర్శించారు నిన్న నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలా సీనియర్ నాయకులు ఆయన రాజకీయాల్లో ఎలక్షన్ కమిషనే ఉత్తరం రాసింది వైఎస్ఆర్సీపీకి ఎవరు ప్రెసిడెంట్ అని శాశ్వత అధ్యక్షుడి అనే పదవే లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించేసుకున్న శాశ్వత అధ్యక్షులని అది ఇమీడియట్గా సవరించండి మీరు మీరు చేసిన తీర్మానాన్ని ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆమోదించదని చెప్పి వాళ్ళే ప్రకటించారు అసలు తాడు బొంగరం లేని పార్టీ క్రియాశీలక సభ్యులు లేరు సభ్యత్వం లేదు ఎలక్షన్ కమిషన్ రాసిన ఉత్తరం మేరకు మీకు పార్టీ అధ్యక్షుడు కూడా లేడు మీరు జనసేన పార్టీ గురించి విమర్శిస్తారు వాస్తవాలు తెలుసుకోండి మేము హెచ్చరించేది దయచేసి పేద ప్రజలు పేద బిడ్డలు పేద విద్యార్థులని పదే పదే చెప్పుకుని మీరు ఉపన్యాసాల్లో ప్రభుత్వ నిధుల్ని మీరు దుర్వినియోగం చేయబాకండి మీ సొంత స్వార్థాల కోసం ఇటువంటి ఒప్పందాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో మన బిడ్డలు చదువుకోలేని పరిస్థితి మానసిక ఒత్తిడికి లొంగేయి వాళ్ళు పాఠశాలకే వెళ్ళడం మానేసే పరిస్థితి వస్తుందని అనేక మంది నిపుణులు చెబుతున్నారు మంత్రి గారు కూడా దయచేసి ఇంకొకసారి మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి బహుశా ఈ యాభై నాలుగు పేజీల అగ్రిమెంట్ కాపీ మీకు సీఎంఓలో చూపించి ఉండరు నిన్న చదవండి మెయిన్ పాయింట్స్ మీరు చెప్పిన మూడు పాయింట్స్కి నేను సమాధానం చెప్పాను పేరా నంబర్తో సహా ఒకసారి చెక్ చేయండి మీరు కూడా చర్చకు సిద్ధం అంటే నేను కూడా సిద్ధం అసలు టోఫెల్ పరీక్ష అనేది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది ఎందుకు మన విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కోరారు అసలు టోఫెల్ టెస్టు ఎక్కడైనా మన రాష్ట్రంలో తల్లిదండ్రులు కోరారా మూడో తరగతి చదువుకునే విద్యార్థులకి టోఫెల్ టెస్ట్ పెట్టమని పోనీ విద్యార్థులు ఎక్కడైనా అడిగారా మీకు మేము ఇంకా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటామని ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మీరు మంచి టీచర్లు పెట్టండి మంచి స్టడీ మెటీరియల్ ఇవ్వండి అంతేగాని టోఫెల్ సంస్థ ద్వారా ఈటీఎస్ సంస్థ ద్వారా మీరు రాష్ట్ర మన రాష్ట్ర పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన మీరు క్షుణ్ణంగా ఒక అధ్యాయం చేసి మంత్రి గారు మీకు ఒక బాధ్యత ఉంది ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేశారు ఈ అధికార యంత్రాంగం ఈ సీఎంఓ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందించలేదు ఆధారాలతో సహా సంఖ్యలతో సహా నేను మీకు చూపించాను ఈ రోజున యాభై నాలుగు పేజీల అగ్రిమెంట్ ఈ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టబెట్టబోతోంది ఇంత నిధులు అసలు వాళ్ళెవరు మీకు చెప్పడానికి ఏ ప్రింటర్కి ఇవ్వాలని వాళ్ళెవరు చెప్పడానికి మీకు ఎటువంటి పేపర్ వాడాలనేది ఎందుకు ఈ విధంగా మన డబ్బుని మీరు వృధా చేస్తున్నారు ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంత్రి గారు స్పందిస్తే మేము మా దగ్గర ఉన్న సమాచారం మీకు అందించి తప్పకుండా మన పాఠశాలలో మెరుగైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలగా అద్భుతంగా మన బిడ్డలు చదువుకునే విధంగా జనసేన పార్టీ మీకు తోడ్పడుతుంది